good. Happy birthday! హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజుటి వ్లాగ్ ఏంటి అంటే మా పర్ణికాశ్రిత బర్త్డే అనమాట. తను 8 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 9th ఇయర్ కి ఎంటర్ అవ్వబోతుంది. మార్నింగే లేచి చక్కగా రెడీ అయిపోయి అందరూ టెంపుల్ కి వెళ్తున్నారు అనమాట. ఇదిగోండి, పర్ణి అయితే ఇంత మంచి ఫ్రాక్ వేసుకొని బ్యూటిఫుల్ గా ప్రిన్సెస్ లాగా రెడీ అయిపోయింది అనమాట. పిల్లలు అంటే ఆడపిల్లలు మరింతగా రెడీ అవ్వటానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఈ రోజు మార్నింగ్ అయితే చక్కగా ఫ్రాక్ వేసుకొని మంచి హెయిర్ స్టైల్ వేసుకొని మంచి రెడీ అయిపోయి టెంపుల్ కి రెడీగా ఉంది. అలాగే వాళ్ళ మమ్మీ అంటే మా వదిన అయితే ఇంట్లో పూజ చేసేసింది అనమాట. అలాగే అందరి చేత అక్షింత లేపించాలి కదా, అందుకోసము తను పూజ చేసేసి దేవుడి దగ్గర హారతి అవన్నీ కూడా ఇస్తుంది. అలాగే జైతిక్ అలాగే పన్విత్ కూడా చక్కగా రెడీ అయిపోయారు. ఇదిగోండి, అత్తయ్య మామయ్య అయితే చక్కగా పర్ణిని బ్లెస్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ అమ్మవాళ్ళు కూడా పర్ణిని చక్కగా బ్లెస్ చేస్తున్నారనమాట. వాళ్ళ అమ్మవాళ్ళు పర్ణికి ఒక మంచి గిఫ్ట్ కూడా తీసుకొచ్చారు, అది మీకు కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇంకా పర్ణి అయితే చక్కగా బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. అలాగే విశ్వ చూడండి, పద్దాకా వెళ్ళి పర్ణి ఏం చేస్తుందా అని చూస్తున్నాడు అనమాట కింద కొంగి. ఇలాగా ఆడపిల్లలు చక్కగా రెడీ అయ్యి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంటే భలే అనిపిస్తుంది. నాకైతే నేను చిన్నప్పుడు కూడా ప్రతి బర్త్డేకి ఇట్లాగా రెడీ అయినప్పుడు సంగతులన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి అనమాట. ఇదిగోండి, గిఫ్ట్ తీసుకున్నాను అని వాళ్ళు మమ్మీ వాళ్ళు గిఫ్ట్ తీసుకున్నారని చెప్పాను కదా. ఇదిగోండి, పర్ణికి అయితే ఒక మంచి చైన్ తీసుకున్నారనమాట. ఇదిగోండి, ఇట్లా ఉంటుంది అనమాట. మలబార్లో తీసుకున్నారు. చాలా బాగుంది చైన్ అయితే. డిజైన్ కూడా చాలా సింపుల్గా చిన్నపిల్లలకి బాగుండేలాగా ఉందన్నమాట. చాలా క్యూట్గా అనిపించింది. అండ్ దాని షైనింగ్ కానీ, మలబార్ అంటే మనకి తెలిసిందే కదా, మంచి క్వాలిటీలో ఉన్న గోల్డ్ ఐటెం మనకి దొరుకుతుందన్నమాట. ఇంకా అక్కడే తీసుకున్నారు. చాలా చాలా బాగుంది. 2-3 షాపులు ఎతికి చిన్నపిల్లలు కదా, సింపుల్గా ఉండాలి అండ్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కదా అన్నట్లుగా తీసుకున్నారు. అలాగే మేమైతే ఒక డ్రెస్ తెచ్చామన్నమాట, అదే మావయ్య వాళ్ళు గిఫ్ట్గా ఇస్తున్నారు. జీన్స్ అలాగే 2 షర్ట్స్ తీసుకున్నాము. ఇంకా మావయ్య వాళ్ళు అదే ఆ డ్రెస్ ఇస్తున్నారు. ఇది ఈవినింగ్ బర్త్డేలో వేసుకుందాంలే అనేసి ఇంకా పక్కన పెట్టేశారనమాట. చక్కగా అత్తయ్య వాళ్ళు కూడా ఒక మంచి గిఫ్ట్ ఇచ్చేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా వీళ్ళందరూ కలిసి టెంపుల్కి వెళ్తున్నారని చెప్పాను కదా, ఇంకా పన్విత్ని కూడా తీసుకెళ్తున్నారనమాట వదిన వాళ్ళు. నేనైతే వెళ్ళట్లేదండి, మాకు ఆ రోజు అసలు కుదరలేదండి. పన్విత్, జైత్విక్, పర్ణి అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళు అండ్ అలాగే వాళ్ళ నానమ్మ, పర్ణి వాళ్ళ నానమ్మ కూడా ఉన్నారనమాట. గుంటూరులోనే ఉంటారు. సో ఇంకా వాళ్ళతో పాటు వాళ్ళందరూ కలిసి వెళ్తున్నారనమాట. పన్విత్ అయితే ఎంత గొడవ చేస్తాడో, వద్దు వద్దు అంటే మా వదిన అయితే అస్సలు వదలలేదనమాట. పన్విత్ని తీసుకెళ్లాల్సిందే అని గొడవాడింది. ఇంకా అందుకే పన్విత్ని తీసుకొని వెళ్ళారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇంకా ఇంట్లో మనం వండితే వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్కి రానని చెప్పారు, బయటే తింటామన్నారు. ఇంకా అందుకే లంచ్లోకి ఈరోజు కొంచెం పులిహార చేస్తున్నాం అనమాట. ఏదన్నా స్పెషల్ ఉండాల్సిందే కదా, అందులోనూ మనకు ట్రెడిషనల్గా తగ్గినట్లుగా మనం ఏ పండగైనా పుట్టినరోజు అయినా ఏదైనా కానీ పులిహార లేదంటే ఏదన్నా స్వీట్ కంపల్సరీ ఉండాల్సిందే. మా అత్తయ్య అయితే చెయ్యకుండా అస్సలు ఊరుకోదనమాట. ఈ రెండిట్లో సేమియా పాయసం, సేమియా పర్వాణం లేదంటే పులిహార, ఏదో ఒకటి చేయాల్సిందే. ఇంకా అలాగే కూరగాయలు ఇవన్నీ కూడా అయిపోయినాయి అనేసి అత్తయ్య పొద్దున్నే వెళ్ళి బయటకు వెళ్ళి ఈ కూరగాయలు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. ఈరోజు మనమైతే చింతపండు పులిహార చేసుకుంటున్నామన్నమాట, అందుకోసమే ఇవన్నీ కలిపేసింది. ఇంకా చింతపండు కలపలేదండి, అందుకే ఆ కలర్లో ఉందన్నమాట. కొంచెం చింతపండు కూడా కలపాలి. ఇక్కడైతే దొండకాయ ఫ్రై అలాగే సాంబార్ కూడా చేస్తున్నాము. దొండకాయ ఫ్రై అయితే మనకి క్యాటరింగ్ స్టైల్లో ఉంటుంది చూడండి, పొడవుగా కట్ చేసి మనకి దాంట్లో
ఆ పిండ్లు అవన్నీ కూడా వేసేస్తారు అట్లా అనమాట. ఇది వచ్చేసి జావా. ఈ మధ్య జావా మేము రోజు, ఈ మధ్య కాదు సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి డైలీ జావా అసలు కంపల్సరీ అనమాట. జావా ఉంటే ఆ రోజు టిఫిన్ ఒకవేళ ఉన్నా లేకపోయినా జావతో అడ్జస్ట్ అయిపోవచ్చు అనమాట. అందుకే మేము కంపల్సరీ పిల్లలం మేము రోజు జావా తాగాల్సిందే. ఇంకా వంటలు అయితే ఆల్టర్నేట్గా అవుతూ ఉన్నాయి. పర్ణీ కోసం అయితే వాళ్ళ డాడీ గిఫ్ట్ తెచ్చారనమాట సర్ప్రైజ్గా. ఇవైతే పర్ణిక శ్రీత చూడలేదు, సర్ప్రైజ్గా తెచ్చి లోపల దాచిపెట్టారనమాట. వాటిని నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇవి ఈవినింగ్ వాళ్ళ డాడీ ప్రెజెంట్ చేస్తారు, అందుకే ఇంకా లోపల పెడితే మీకు చూపిద్దాము అనేసి నేను బయటికి తీస్తున్నాను. ఈ గిఫ్ట్స్ ఏంటో నాకు కూడా తెలియదండి. అన్నీ కూడా మంచి గిఫ్ట్సే. ఓపెన్ చేసిన తర్వాత మీకు కూడా చూపిస్తాను. పిల్లలు చక్కగా ఆడుకోవటానికి యూజ్ అవుతాయి అన్నమాట ఆ గిఫ్ట్స్ అన్నీ కూడా. చక్కగా బయటనే పార్సిల్ బయటనే ఈ గిఫ్ట్ ప్యాకింగ్ ఇవన్నీ కూడా చేపించి తీసుకొచ్చారు. బర్త్డేస్ అప్పుడు పిల్లలకి సర్ప్రైజ్గా ఉండాలి, ప్లస్ వాళ్ళకి గుర్తుండాలి కదా పేరెంట్స్ నాకు బర్త్డేకి ఇట్లాగా గిఫ్ట్స్ ఇచ్చారని. సో అందుకోసము ఫనీ అనే అస్సలు మిస్ అవ్వకుండా ఎవ్రీ బర్త్డే పన్విత్కి అలాగే పర్ణిక శ్రితకి ఇద్దరికి మంచి మంచి గిఫ్ట్స్ తీసుకొస్తుంటారనమాట బర్త్డేకి. ఇదిగోండి మాటల్లోనే వంట అయిపోయేసరికల్లా వీళ్ళైతే టెంపుల్ నుంచి వచ్చారనమాట. టెంపుల్ నుంచి రాగానే ఇంకా పిల్లలైతే ఇదిగోండి ఆటలు అనేది మొదలు పెట్టారనమాట. ఇదిగోండి వాళ్ళ మమ్మీ కూడా ఇప్పుడే వచ్చారు. ఇంకా వీళ్ళందరూ రాగానే ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేయాలి కదా. ఈ రోజు లంచ్లోకి ఏమున్నాయి ఒకసారి చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. వైట్ రైస్ అలాగే చెప్పాను కదా సాంబార్ అనేసి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఒకటే, నైట్ అయితే ఏదన్నా చపాతి పన్నీర్ అలా చేయాలి అనుకున్నాం అనమాట. అందుకే హెవీగా ఏం చేయకుండా సింపుల్గా చేసేసాను. ఇక్కడైతే సాంబార్ అలాగే పులిహోర, ఇందాక మనం కలిపాం కదా చింతపండు పులిహోర, చాలా చాలా యమ్మీగా ఉందన్నమాట. అతి అసలు ఎక్స్పర్ట్ చింతపండు పులిహోర, గోంగూర పులిహోర, అలాగే మామిడికాయ పులిహోర అసలు భలే చేస్తారు. ఇంకా ఇవి వచ్చేసి దొండకాయ ఫ్రై. పిల్లలు తినడానికి అప్పడాలు, అదే అప్పడాలు లేవన్నమాట ఇంట్లో, అందుకే ఒడియాలు లాంటివి అవి ఉంటాయి కదా అవి రెగ్యులర్గా మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అవి. అండ్ ఇంకా ఇవైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ ఉన్నాయి అనమాట, అవి మిగిలిపోయినాయి అట్లా టేబుల్ మీద పెట్టాను అన్నీ. పన్నీ అయితే చక్కగా డ్రెస్ అది చేంజ్ చేసేసుకున్నది. ఇంకా అందరం కలిసి లంచ్ చేసినాం అనమాట. ఈరోజు సాటర్డే కదా, నేనైతే ఇస్తర్లో తింటాను సాటర్డే. ఇంకా వదిన్ కూడా ఇస్తర్లో తింటుంది అనమాట. ఇంకా సరే అందరం ఇస్తర్లోనే తిందాంలే అనేసి ఇంకా అన్నీ తీసి బయట పెట్టేసి ఒకసారి కడిగేసి నీట్గా పెట్టేశాను. ఇంకా అందరం కలిసి లంచ్ చేయాలి. ఇంకా లంచ్ అయిన తర్వాత నేను కొంచెం బయటకు వెళ్ళాలన్నమాట, అంటే పన్నీర్ ఇలాంటివి కావాలి, అందుకోసమే బయటకు వచ్చాను. ఇంకా మా ఇంటి దగ్గరలోనే స్మార్ట్ బజార్ ఉంటుందన్నమాట, ఇంకా ఇక్కడికి వస్తే కావాల్సినవన్నీ ఒకేసారి తీసుకొని వెళ్ళొచ్చు. అదే బయట షాప్కి వెళ్తే ఒక చోట ఒకటి ఉంటుంది, ఇంకో చోట ఇంకోటి ఉంటుంది. సో వాటి కోసం వెతుక్కుంటూ అటు ఇటు తిరగాలన్నమాట. అదే ఇట్లా రిలయన్స్కి వచ్చామనుకోండి కావాల్సినవన్నీ ఉంటాయి, అలాగే ఇంట్లో వాషింగ్ లిక్విడ్ అది అలాంటివి కూడా అయిపోయినాయి అనమాట. అందుకే ఇంకా అవన్నీ కూడా తీసుకుందాము అనేసి ఇక్కడ స్మార్ట్ బజార్కి వచ్చాను. ఇక్కడ ఇంకా అన్నీ తీసేసుకొని ఇంకా ఫాస్ట్గా వచ్చేసిన. పెద్దగా అంటూ ఏమీ లేవులేండి, చిన్న చిన్న ఐటమ్సే. ఇంకా వీటిని ఫాస్ట్గా తీసేసుకొని ఇంకా నేనైతే ఇంటికి స్టార్ట్ అవుతున్నాను. వెళ్ళేటప్పుడే నేను ఇట్లాగా లగేజ్ కవర్ తీసుకెళ్తా అండి, మనం బయట పెట్టేసుకోవచ్చు చక్కగా, లేదంటే అక్కడ ఒక 30-40 రూపీస్ పెట్టి మళ్ళీ జూట్ బ్యాగ్ కొనాలి. అందుకే నేనైతే వెళ్ళేటప్పుడే ఇట్లాంటి బ్యాగ్స్ ఏ ఒకటి తీసుకొని వెళ్తాను. ఇంకా ఫాస్ట్గా ఇంటికి వచ్చేసి ఇంకా ఇంట్లో అయితే అందరం రెడీ అవుతున్నాము. ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంది కదా, బెలూన్ డెకరేషన్ అలా చేయాలి అనుకున్నాను. సో హెవీగా అంటే హెవీగా ఏం డెకరేషన్ చేయట్లేదు, ఎందుకంటే తక్కువ ఫ్యామిలీ మెంబర్స్తోనే సింపుల్గానే చేస్తున్నాము. దూరం అంటే మాకు కొంచెం ఇక్కడ పర్ణి వాళ్ళ అంటే మా వదిన వాళ్ళ ఫ్యామిలీ సైడ్ కొంచెం దూరం అనమాట. సో ఇంకెవరిని పిలవకుండా ఇంకా పర్ణిక శ్రీత వాళ్ళ నానమ్మ వాళ్ళు అండ్ మేము అమ్మమ్మ వాళ్ళం ఇంకా ఇంత వాటికే ఇంట్లో ఉన్న వాళ్ళ వాటికే కేక్ కట్ చేపిద్దాము అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా అలాగే కింద పిల్లలు వీళ్ళందరూ ఉంటే పిలుద్దాం అనుకుంటే అసలు ఎవరూ లేరండి, అందరూ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళారనమాట. పిల్లలు ఎవరూ లేరు, ఇంకా అందుకే ఎవరిని పిలవలేదు. ఒక పక్కన నేను డెకరేషన్ చేద్దాము అని బెలూన్స్ అవన్నీ కూడా ఊదుకొని రెడీగా ఉంచితే ఇదిగోండి ఈ పిల్లలు చూడండి ఎట్లా ఆడుతున్నారు. ఆ బెలూన్స్ అన్నీ కూడా తీసి ఇంకా నేనైతే డెకరేషన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. పిల్లలు చాలా మంచిగా సపోర్ట్ చేశారు. ఎలా అనుకున్నారో చూడండి, నేను ఒక పక్కన అంటించాలి అనుకుంటే వాళ్ళు ఇంకో పక్కన ఆడుతూ ఉన్నారనమాట. ఎలాగల అయితే ఇంకా ఇట్లాగా కలర్స్ కలర్స్ బెలూన్స్ తీసుకొని అంటిస్తున్నాను. ఒకటే కలర్ అయితే కామన్గా ఉంటుంది అనేసి ఇట్లా మల్టీ కలర్ పెడితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అనేసి పెడుతున్నాను. ఇంతకు ముందైతే నాకు ఇట్లా మల్టీ కలర్ డిజైన్ అస్సలు నచ్చేది కాదు కలర్స్వి, ఇప్పుడైతే నాకు చాలా బాగా నచ్చుతున్నాయి. ఇట్లా కలర్స్ కలర్స్గా ఉంటేనే అది ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట, కొంచెం క్లాసీగా అనిపిస్తుంది. ఇంకా మాటల్లోనే పిల్లలందరినీ రెడీ చేసేసామండి. ఇదిగోండి ఈ పని అయితే చక్కగా జీన్స్ టీషర్ట్ వేసుకొని రెడీ అయిపోయింది. వాళ్ళ మమ్మీ చూసారా వైట్ డ్రెస్ వేసుకొని చక్కగా, అక్క కూడా మంచిగా రెడీ అయిపోయింది మా వదిన.
ఇంకా నేనైతే అక్షింతలు కలుపుతున్నాను అనమాట, అందరం అక్షింతలు వేయాలి కదా అనేసి. ఇంకా నేనైతే ఇక్కడ బర్త్డే సాంగ్ పెట్టి మీ అందరికీ చూపిస్తాను, మీరు కూడా చక్కగా చూస్తూ ఎంజాయ్ చేసేయండి. నేనైతే ఇట్లాగా బర్త్డే డెకరేషన్ చేస్తున్నాను కదా, బెలూన్స్ బెలూన్స్ అంటిస్తూనే ఇక్కడ చపాతి అలాగే పన్నీర్ అప్పుడే చేసేసాను. సారీ, పన్నీర్ ముందుగానే చేశాను, చపాతి కొంచెం ఈ కేక్ కటింగ్ ఇట్లాగా అయిపోయిన తర్వాతే చేశాను అనమాట. ఇంకందరం కలిసేసి ఇదిగోండి ఈ చపాతి ఇవన్నీ కూడా తింటున్నాం అనమాట. యాక్చువల్గా ఈ బర్త్డే సాటర్డే జరిగింది, అందుకే పన్నీర్ చేశాను, లేదంటే చికెన్ మటన్ ఇట్లా చేసుకునే వాళ్ళం అనమాట. ఆ రోజు పన్నీర్ కర్రీ చాలా చాలా బాగా కుదిరిందండి, మీకు ఆ టెక్స్చర్ చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత మంచిగా ఉందో. మీకు డెఫినెట్గా నెక్స్ట్ టైం మళ్ళీ మీకు చూపిస్తాను, ఇంతకుముందు కూడా నేను మీకు చూపించాను ఎప్పుడు పన్నీర్ చేసినా మంచిగానే వస్తుంది, ఈసారి మాత్రం ఇంకా అమ్మిగా ఉందనమాట. ఎందుకు, ఏమి ఇంగ్రీడియంట్స్ ఎలా యూజ్ చేశాను అనేది మీకు చూపిస్తాను. ఫ్రెష్ క్రీమ్, బట్టర్ ఇవన్నీ చేసి వేసాయి అనమాట, అందుకే అంత మంచి టేస్టీగా ఉంది. ఇక్కడ మోనక వాళ్ళ అత్తయ్యకి వీళ్ళందరికీ కూడా ముందుగానే పెట్టించేస్తున్నా అనమాట. వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, మళ్ళీ లేట్ అయిపోతుంది 9:30 అట్లా అయిపోతే మళ్ళీ వెళ్ళటం కష్టం కదా అనేసి ఫస్ట్ వీళ్ళందరికీ చపాతి అది పెట్టేసి ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా మేమందరం కూడా కలిసి తిందాము అని కూర్చున్నాం అనమాట. పర్నీకి గిఫ్ట్స్ తెచ్చారన్నాను కదా, వాటిల్లో ఈ మైక్ సెట్ ఒకటి అనమాట.
అమ్మాయి జల్లో చెరది ఎల్లా కులమి పెళ్ళ అదిగోండి ఆ మైక్ ఒకటి అనమాట. ఆ మైక్ మనకి స్పీకర్ పక్కన ఉంటుంది అండ్ మైక్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవటం చాలా బాగా అనిపించింది నాకు. ఆ మైక్ చాలా బాగా నచ్చింది. ఇంట్లో పిల్లలకి ఈ మైక్ కొనటం వల్ల వాళ్ళకి స్టేజ్ ఫియర్ పోతుంది అని నాకు అర్థమైంది అనమాట. అది అలా ఉపయోగపడుతుంది. నేను డెఫినెట్గా పన్విత్ కూడా కొనాలి అని ఫిక్స్ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి ఇట్లాగా ఒక పజిల్ సెట్ అనమాట. దీంట్లో నియర్లీ 60 pieces ఉంటాయి. సో ఆ పజిల్ సెట్ మొత్తం యూజ్ చేసి మన ఇండియా మ్యాప్లో ఎక్కడెక్కడ మౌంటైన్స్ రివర్స్ ఇవన్నీ ఉంటాయని గెస్ చేయాలి. అండ్ ఇంకొకటి పప్పీ హౌస్ అనమాట. పిల్లలు చిన్నపిల్లల కిడ్డీ బ్యాంక్ ఉంటుంది చూడండి అది అనమాట. ఆ 3 gifts పర్నీకి గిఫ్ట్గా తెచ్చారు. సో చూసారు కదండి పర్నీ బర్త్డే వ్లాగ్ మార్నింగ్ నుంచి ఇలా షూట్ చేశాను. చూసారు కదా మీ అందరి కనుక వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బై బై.